శుభం వియాదు శ్రీ గురుభ్యో నమః. కన్యా రాశి వారికి మే 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉంది అనే విషయాన్ని విశేషంగా మనం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈ కన్యా రాశి వారికి మన తృతీయ స్థానంలో కేతు కనిపిస్తున్నాడు, పంచమలో శని. అలాగే మనకు సస్య స్థానంలో గురుడు, మనకు భాగ్యస్థానంలో శుక్రుడు, రవి, రాహువు, బుధుడు నాలుగు గ్రహాలు కనిపిస్తున్నాయి. రాజ్యంలో కుజుడు కనిపిస్తున్నాడు. సో డెఫినెట్గా భాగ్యస్థానము రాజ్యస్థానము రెండు అద్భుతంగా ఉన్నాయి కాబట్టి మనం ఏమాత్రం భయపడక్కర్లేదు. కన్యారాశి వారికి కుజుడు అక్కడ ఉన్నంత కాలం ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే 15 రోజుల్లో మనకి ఏం ఇబ్బంది ఉండదు. తర్వాత లాభస్థానంలో వస్తారు కాబట్టి కుజుడు వల్ల మనకి ఏం ఇబ్బంది ఉండదు. సరే, తృతీయంలో అయితే ఉన్నాడు కాబట్టి ది మోర్ డైనమిక్ మోర్ సక్సెస్. కొత్త వెంచర్లు, కొత్త యాక్టివిటీస్, మనం ఒక రకంగా వ్యాపారం చేస్తున్నాం అనుకుంటే అది కాకుండా ఏమైనా కొత్త వ్యాపారం మొదలుపెట్టాలా అన్నదానికి ఇది సరైన సమయం చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే గవర్నమెంట్తో సంబంధించిన యాక్టివిటీస్ ఏమైనా ఉండి అగ్రిమెంట్స్ ఏమైనా తీసుకోవాలా, అగ్రిమెంట్స్ పెట్టుకోవాలా, కాంట్రాక్ట్ వర్క్స్ చేయాలా, అట్లా ఏమైనా అనుకుంటే మాత్రం ఈ 15 రోజుల్లో కానీ ఫ్లోట్ చేసుకుని దానికి సంబంధించిన అగ్రిమెంట్స్ కానీ చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. అది వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులు కూడా సైడ్ బిజినెస్ చేసుకోవడానికి ఏదైనా ఆరంభం చేయగలిగితే చాలా బాగుంది చెప్పగలుగుతాం. అలాగే మనం తీసుకున్నప్పుడు తృతీయ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ధైర్యంగా సాహసే లక్ష్మి. ఎంత ధైర్యం చేయగలిగితే అంత సాహసం, అంత అమ్మవారి అనుగ్రహంతో అన్ని పనులు అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. పంచమలో శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఈ శనీశ్వరుడు యొక్క ప్రభావం మనకు ద్వితీయ స్థానం మీద, అదేవిధంగా మనకు లాభస్థానం మీద ఆయన దృష్టి పడింది కాబట్టి శనీశ్వరుడు వల్ల మంచి జరుగుతుంది. కానీ పిల్లల ద్వారా మనకు మంచి జరుగుతుంది. పిల్లలు ఏదో అచీవ్మెంట్ చేస్తారు, దాన్ని మనం చూసి ఆనందపడాలి కాబట్టి మనకి ఇండైరెక్ట్ బెనిఫిట్స్ తప్ప డైరెక్ట్ బెనిఫిట్స్ అనేది పంచమలో శని ద్వారా జరిగే అవకాశం కొంచెం తక్కువ అని చెప్పచ్చు అన్నమాట. అలాగే 6 ఇంట్ల గురుడు, ఈ గురువు 6 ఇంట్లో ఉండడం, బృహస్పతి ఉండడం వల్ల ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. కొలెస్ట్రాల్, థైరాయిడ్ కొంచెం వచ్చే అవకాశం ఉంది. అనవసరంగా బీపీ పెరిగే అవకాశం ఉంటే షుగర్ లెవెల్స్ కూడాను మెడికల్ చెకప్ చేసుకోండి, కొంచెం కంట్రోల్ ఉండాలని ప్రయత్నం చేయండి. అలాగే మనకు భాగ్యస్థానంలో ఉన్న ఈ శుక్రుడు, రవి, బుధుడు ప్లస్ రాహువు ఉన్నాడు. అక్కడ రవి ఒకడు భాగ్యంలో కూడా వచ్చి వస్తున్న లక్ని కొంచెం బర్న్ చేసే అవకాశం ఉంది. ఇంచేత వీలైనంత వరకు ఎంత అదృష్టం వస్తే అదే మన అదృష్టం అనుకోండి. ఎందుకు ఈ ప్రకృతిలో జరుగుతున్న కొన్ని ఇబ్బందులు అన్నీ తెలిసినవే కాబట్టి ఎంత వస్తే అంత లాభం అనుకోండి. పూర్వాశ్రమంలో మనకి ఇంత వచ్చేది, ఈ పని చేస్తే 100 రూపాయలు వచ్చేది, ఇప్పుడు చూస్తే 60 రూపాయలు వస్తున్నాయి ఏంటి అని 15 రోజుల్లో కంగారు పడకండి. అక్కడ రవి ఉన్నంతకాలం మనకు తప్పదు. సో దాన్ని మీరు మెంటలీ ప్రిపేర్ అయిపోతే చాలా బాగుంటుంది. ఓకే, ఇక రాజ్యంలో కుజుడు ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా రాజ్యస్థానం బాగుంటుంది. కొత్త వెంచర్స్, గవర్నమెంట్ సెక్టర్స్, ప్రైవేట్ సెక్టర్ కానీ, అలా పబ్లిక్ సెక్టర్ కానీ, బ్యాంకింగ్ సెక్టర్ ఉన్న వాళ్ళు ఉద్యోగం చేసే ప్రయత్నాల్లో, ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్గా ఉంటుంది. అలాగే ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, రైతాంగానికి సంబంధించింది, అగ్రికల్చర్ ఇండస్ట్రీ, ఆర్గానిక్ ఇండస్ట్రీ, పాల వ్యాపారం చేసే వాళ్ళకి, తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి, లఘు పరిశ్రమలకి, షార్ట్ టర్మ్ లోన్స్తోని ఫైనాన్షియల్ చేసేవాడికి, స్పెక్యులేషన్ చేసే వాళ్ళందరికీ కూడా డే బై డే ఇంప్రూవ్మెంట్స్ అయ్యే అవకాశం 15 రోజులు చాలా బాగున్నాయి. ఆర్థిక వనరులు పెరుగుతాయి, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంటుందిగా భయపడక్కర్లేదు. అలాగే 3 ఇంట్లో కేతు ఉన్నాడు కాబట్టి గణపతి ఆరాధన ఎంత చేసుకోగలిగితే అంత సక్సెస్ఫుల్గా లైఫ్లో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. గణపతి 3 ఇంట్లో కేతు ఉన్నంతకాలం డైలీ లేవగానే గణపతి ఆరాధన చేయడానికి ప్రయత్నించండి, అది సక్సెస్ ఇస్తుంది. ఈ విధంగా మనం చెప్పబోతున్నప్పుడు అన్నిటికంటే ఇక్కడ కొంత నష్టం ఎక్కడ జరుగుతుంటే లక్ ఇచ్చే చోట కొంచెం నష్టం జరుగుతుంది కాబట్టి అక్కడ రవి ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి రవి అక్కడ ఉన్నంతకాలం మాత్రం కొంచెం మనం బేర్ చేయవలసి వస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తుగా తీసుకోండి. ఏదైనప్పటికీ గణపతి మంత్రాన్ని సాధన చేసుకుంటూ దాంతోపాటు నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని కూడా సాధన చేసుకోగలిగితే ఈ 15 రోజుల్లో మనకు జరగవలసిన నష్టాన్ని కొంతవరకు అధిగమించి కొంత లాభంలోకి రావడానికి అవకాశం కనిపిస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తుగా ఉన్న రెండో భాగంగా చెప్పాల్సిన చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే బయటకు వెళ్ళేటప్పుడు వెళ్ళడంను చాలా తక్కువగా వెళ్ళండి. అవసరం అంటే బయటకు వెళ్ళండి, లేకపోతే వెళ్ళకండి. బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోండి. ఒక మాస్క్ కాకపోతే 2 మాస్కులు పెట్టుకోండి, పెట్టుకుని బయటకు వెళ్ళండి. శానిటైజర్ చేసుకోండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. వ్యాపారం చేసుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలి, జీవన విధానాలు కావాలంటే అవన్నీ చీకి తప్పదు. కానీ ఈ 3 జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. 1 శానిటైజర్ చేసుకోవడం, 2 మాస్క్ పెట్టుకోవడం, 3 సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం చేసుకుంటూ ముందుగానే వెళ్ళగలిగితే నేను చెప్పినట్టుగా జ్యోతిష్యంలోని కన్యారాశి వారికి అందరికీ కూడా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.